ప్రభుత్వ రంగ సంస్థల ఈపీఎస్ పెన్షనర్ల కనీస పెన్షన్ రూపాయలు 7500 వరకు పెంచే వరకు విశ్రమించేది లేదని ఈపీఎస్ పెన్షనర్ల జాతీయ సంఘర్షణ సమితి అధ్యక్షుడు ఏ రాజసింహుడు అన్నారు. జాతీయ సంఘర్షణ సమితి పిలుపు మేరకు బుధవారం మధ్యాహ్నం స్థానిక తెలంగాణ చౌరస్తాలో జరిగిన రాస్తా రోకో కార్యక్రమ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత 5 ఏళ్లుగా వివిధ రూపాలలో ఆందోళనలు నిర్వహిస్తున్న కనీస పెన్షన్లపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో శోచనీయమైన ఆవేదన చెందారు. కనీస పెన్షన్ పెంపుపై సుప్రీంకోర్టు తీర్పు ఒకలాగా కేంద్ర ఫండెడ్ ఫండ్ నిర్ణయం మరోలా ఉండడంతో పెన్షనర్లు అయోమయానికి గురవుతున్నారని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా విశ్రాంతి ఉద్యోగులందరికీ కనీస పెన్షన్ కరువు బాధ్యంతో 7500 రూపాయలకు పెంచాలని, పెన్షనర్ల భార్యాభర్తలకు ఉచిత వైద్య సౌకర్యాలను కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. సింహుడు, నేను జాతీయ సంఘటన సమితి అధ్యక్షుడిని. ఈరోజు దేశవ్యాప్తంగా రాస్తా రోకో కార్యక్రమం జాతీయ సంఘర్షణ సమితి పిలిపించింది. మాకు కనీసం 7500 రూపాయలు డిఏతో కలుపుకొని కనీస పెన్షన్ పెంచాలని చెప్పి అనేక సంవత్సరాల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే భార్యాభర్తలకు కూడా ఉచిత వైద్య సౌకర్యాలు ఈఎస్ఐ ద్వారా కల్పించాలని చెప్పి మా ప్రధాన 2 డిమాండ్లు ఉన్నాయి. ఇంకా అసంఘటిత కార్మికుల డిమాండ్లు కూడా ఉన్నాయి. కానీ ప్రధాన డిమాండ్ల మీద మేము చాలా కాలం నుంచి నిరాహార దీక్షలు ఉద్యమాలు చేస్తున్నాం. ఈరోజు రాస్తా రోకో కూడా రాష్ట్ర కమిటీ దేశవ్యాప్త కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర దేశంగా కూడా మొత్తంలో రాస్తా రోకో కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మేము ఈ పోరాటాన్ని విశ్రమించము. మేము కనీస పెన్షన్ 7500 రూపాయలు మాకు ఖచ్చితంగా కావాల్సిందే. సుప్రీంకోర్టు డిసిషన్ కూడా 2014 తర్వాత వాళ్ళకి ఇచ్చింది. 2014 కన్నా ముందు వాళ్ళకు కూడా ఏమాత్రమైన సరైన గైడ్లైన్స్ లేవు. కాబట్టి అందరికీ కూడా 1995 ఈ స్కీమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఆ తర్వాత రిటైర్డ్ అయిన వాళ్ళకు కూడా 7500 రూపాయలు ప్లస్ డిఏ ఇవ్వాలని చెప్పి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఈ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాం. రాబోయే కాలంలో ఇంకా ఎలాంటి పిలుపుకిచ్చినా కూడా మేము ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా అందరు తెలియజేసుకుంటూ మా ఈ పోరాటానికి సీనియర్ సిటిజన్ ఫోరం నావపేట వాళ్ళు, సీనియర్ సిటిజన్ ఫోరం మావునార్ వాళ్ళు, పెన్షనర్స్ అసోసియేషన్ వాళ్ళు, సాయిల్గౌడ్ గారు అందరూ కూడా మాకు మంచి కోఆపరేషన్ ఇచ్చిండ్రు. వాళ్ళందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము రాబోయే కాలంలో ఇంకా పటిష్టమైన నాయకత్వంతో ఇంకా పటిష్టమైన ఆందోళనతో మేము ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా పోరాటాన్ని 7500 ప్లస్ డిఏతో సాధించుకునే వరకు వదలమని చెప్పి సభాముఖంగా మీ పత్రికాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాం. జాతీయ సంఘర్షణ సమితి 7500 కనీస పెన్షన్ 7500. భారతదేశ వ్యాప్తంగా లక్షలాది మంది కార్మికులు ఉన్నారు. ఆర్టీసీ వాళ్ళు అయితేనేమి, హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు అయితేని, డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు, ఇంతమందికి మామూలు వ్యక్తులకి రోజుకు 500 కూలీ వస్తుంది. వీళ్ళకి 7500 పెన్షన్ అడిగితే 14 ఒక ముందు 14 తర్వాత ఒక రూల్ పెట్టి ఇప్పుడు ఉన్న నాలుగకు కొండ నాలుగకు మంది వస్తే ఉన్న నాలుగు ఊడిపోయినట్టు, ఇదివరకు వీళ్ళకి వచ్చినటువంటి గ్రాట్యుటీ తీసుకొని పెన్షన్ ఇస్తామని ఒక దుర్మార్గమైనటువంటి జీవో తెచ్చింది. సుప్రీంకోర్టు చెప్పినా కూడా చెల్లని లేదు. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క దమనకాండను అందరు ఉపాధ్యాయులు, అందరు ఉద్యోగులు, పెన్షన్ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ కూడా ఏకమయ్యి 60 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ పెద్ద ఎత్తున పోరాటం చేసి సక్సెస్ చేసి కనీసం పెన్షన్ వచ్చేటందుకు తోడ్పడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.